Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ తో ఆ 8 మంతనాలు చంద్రబాబు ప్రయత్నాలతో లోకేష్ అలక. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే, టీడీపీకి నాయకత్వం వహించాల్సిందే. వి వాంట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ తెలుగు తమ్ముళ్ళు హడావిడి చేయడం పార్టీలో పరిపాటిగా మారింది. సందర్భాలు వేరైనా వేదికలు మారినా కనీసం ఒక్కసారైనా జూనియర్ పేరు ఎత్తనిదే తెలుగుదేశం పార్టీ సభలు ముందుకు సాగడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో కొనసాగుతోన్న పెద్దలు సైతం తారక్ రావాల్సిందేనని పట్టుపడుతుండడం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటోళ్ళైతే ఏకంగా రాజీనామాకు సిద్ధపడడంతో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకునే విషయమై అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా మంతనాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే జూనియర్ కోసం తండ్రి చేస్తున్న ప్రయత్నాలు నారా లోకేష్కు రుచించడం లేదట. చంద్రబాబుకు ఆప్తులుగా పేరు పొందిన పారిశ్రామిక సినీ దిగ్గజాలు కొందరు ఎన్టీఆర్తో చర్చలు జరిపినట్లు తెలిసాక లోకేష్ అలక వహించినట్లు వార్తలొస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన అధికార వైసీపీపై సీఎం జగన్పై టీడీపీ అలు పెరిగిన పోరాటాన్ని కొనసాగిస్తోంది. అంశాల వారీగా దాదాపు యుద్ధాలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం ఆదరణ లేకపోవడం టీడీపీ శ్రేణుల్ని కలవరపెడుతోంది. 2.5 ఏళ్ల తర్వాత కూడా ఏ ఎన్నికలోనూ టీడీపీ నెగ్గలేని దుస్థితిలో నాయకత్వ మార్పుపై నేతలు స్వరం పెంచుతున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ను ప్రమోట్ చేయడం మానేసి సమర్థుడైన జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావడం ద్వారా పార్టీకి పునర్వైభవం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. చాలా కాలం పాటు ఈ డిమాండ్ను పట్టించుకుని చంద్రబాబు తాజాగా సదరు అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ మనసును మార్చేందుకు చంద్రబాబు మంతనాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కుల రాజకీయాలు నడిపినా లేదా సమర్థించినట్లు ఎక్కడా బయటకు రాలేదు. అయితే జగన్ సీఎం అయిన తరువాత ఒక వర్గం వారు టార్గెట్ అయ్యారనే భావన, జగన్పై పోరులో ఆ వర్గం వారు ఐక్యమవుతుండడం తదితర పరిణామాల నేపథ్యంలో సదరు వర్గానికే చెందిన 8 మంది కీలక వ్యక్తులు తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారని తెలుస్తోంది. సినీ పారిశ్రామిక వర్గాలకు చెందిన ఆ 8 మంది వేరువేరుగా ఎన్టీఆర్తో గంటల పాటు సమావేశాలు నిర్వహించారని, ఆ భేటీల్లో ప్రధానంగా ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ అవసరతపైనే చర్చ జరిగిందని సమాచారం. ఈ మేరకు పలు పాపులర్ వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది మాత్రం బయటికి ఇంకా వెల్లడి కాలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటోన్న జూనియర్ ఎన్టీఆర్ మనసు మార్చేలా చంద్రబాబు తలపెట్టిన ప్రయత్నాలలో భాగంగానే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు అతనితో భేటీ అయ్యారనే చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తిరిగి టీడీపీకి దగ్గరవుతున్నా జగన్ను ఢీకొట్టడానికి ఆ బలం సరిపోదని, జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే వైసీపీకి చెక్ పెట్టొచ్చనే వాదనకు చంద్రబాబు కూడా తలొగ్గినట్లు తెలుస్తోంది. వర్గం నేతలతో రాయబారాల తరువాత ఒక దశలో చంద్రబాబు నేరుగా ఎన్టీఆర్తో ఫోన్లోనూ మాట్లాడినట్లు సమాచారం. తాజా రాయబారాలపై జూనియర్ పాజిటివ్గా స్పందించారని, కొన్ని కండిషన్లతో ప్రతిపాదనలకు అంగీకారం కూడా తెలిపారని కథనాలు వచ్చాయి. ఎన్టీఆర్ను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారని, తండ్రిపై అలకబూనారని సమాచారం. అయితే ఈ విషయాల్లో వాస్తవికత ఎంత అన్నది తేలాల్సి ఉంది.